చిన్న విలేజ్ నుంచి అన్నయ్యను చూసి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాము. అన్నయ్య షూటింగ్ ఫస్ట్ జేబు దొంగ చూసాము, ఖైదీ నెంబర్ 786లో మేము ఫైటర్గా ఎంటర్ అయ్యాం. ఇప్పుడు అన్నయ్య గారు 150లో ఫైట్ మాస్టర్గా మా వర్క్ చేసే అవకాశం కల్పించిన ప్రొడ్యూసర్గా రామ్ చరణ్ గారికి, డైరెక్టర్ వివే నాయ్ గారికి, మనందరి అభిమానియ అన్నయ్య గారికి మేము హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి ఒక పెద్ద సినిమాలో హన్నీతోటి వర్క్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు ఆల్ యూనిట్ సభ్యులందరికీ మేము చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఒకటే ఒకటి చెప్పాలి, ఒక మంచి భక్తుంటే భగవంతుడికి అందమంట, ఒక మంచి పిల్లలుంటే తల్లిదండ్రులకు అందం, మీలాంటి అభిమానులుంటే అన్నయ్యకి అందం. ఎందుకంటే ఈ వయసులో ఈ స్టైలిష్ చూస్తున్నారు, మీ అభిమానమే ఈ స్టైల్గా ఉన్నాడంటే. మేము గ్యాంగ్ లీడర్లో ఫైట్ చేసినప్పుడు ఎంత ఎనర్జీఫుల్గా ఉన్నాడో, ఇప్పుడు ఫైట్ చేస్తున్న 150లో అదే ఎనర్జీఫుల్గా ఉన్నాడు అన్నయ్య. మేము దగ్గరగా ఉండి చూసాం కాబట్టి అన్నయ్యతో వర్క్ చేసే భాగ్యం మాకు దొరకడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. పెద్ద మాట్లాడతా. నమస్తే అన్నయ్య ఫ్యాన్స్ అందరికీ, వెరీ వెరీ థ్యాంక్స్. మేము చాలా సినిమాలు ఫైట్ మాస్ చేసాము, కానీ అన్నయ్యతో ఫైట్ చేయలేదన్న లోటు మాకు కొద్దిగా ఒక మిగిలింది. మా జీవితం పరిపూర్ణమైంది అనుకున్నాం ఈ ఖైదీ నెంబర్ 150 సినిమా చేసి. డైరెక్టర్ గారికి, చిరంజీవి అన్నయ్యకి, శరణ్ బాబుకి ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్.